పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు న్యాయమూర్తులు ఆదివారం పర్యటిస్తారని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. న్యాయమూర్తుల పర్యటన ఏర్పాట్లను డీసీపీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ వైభవ్ గైక్వాడ్ మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో రేపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సుమారు 15 మంది న్యాయమూర్తులు గ్రామంలో పర్యటించనున్నారు. మొదటగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్తో పాటు హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఎన్ శ్రవణ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఉదయం 11:30 తర్వాత నూతన కోర్టు సముదాయాన్ని వారు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో వారు పాల్గొని ప్రసంగం చేయనున్నారు. అనంతరం అదే గ్రామంలోని హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు ఇంటికి వెళ్ళి భోజనం విరామం తర్వాత గ్రామంలోని కాకతీయుల కాలం నాటి కట్టడాలైన భారీ నంది విగ్రహం, కోట బుర్జుతో పాటు త్రికూట ఆలయాన్ని న్యాయమూర్తుల బృందం సందర్శించనున్నారు. న్యాయమూర్తుల బృందం పర్యటన ఉన్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ఎడ్ల మహేష్ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణతో పాటు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ మీడియాతో మాట్లాడుతూ, ఇనాగ్రేషన్ కోసం హైదరాబాద్ నుంచి ఆనరేబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, తర్వాత వేరే అన్ని మొత్తం చీఫ్ జస్టిస్ ఇక్కడ రేపు వస్తున్నారు. సో ఇది లోకల్ జస్టిస్ నవీన్ రావు సార్ ఎఫర్ట్స్ కాబట్టి ఇక్కడ కొత్త జేఎఫ్సీఎం కోర్టు ఇక్కడ రేపు ఇనాగ్రేషన్ ఉంది. అన్ని మొత్తం అరేంజ్మెంట్ బందోబస్త్ ప్లాన్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ లోకల్ ఏసీపీ మహేష్ గారు, తర్వాత సిఐ పెద్దపల్లి, లోకల్ ఎస్ఐ ధర్మారావు అన్ని మొత్తం ఇక్కడ ప్రాపర్గా మంచిగా బందోబస్తు పెడుతున్నారు. సో అన్ని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి అవసరమో అది అన్ని మొత్తం ప్రొవైడ్ చేస్తాము. సో రేపు ట్రాఫిక్ రోడ్ గురించి, తర్వాత ఇక్కడ లోకల్ స్టాటిక్ బందోబస్తు గురించి, తర్వాత నవీన్ రావు సార్ ఇంటికి బందోబస్తు గురించి అన్ని మొత్తం ఇక్కడ ప్రాపర్గా బందోబస్తు చేసి రేపు ప్రోగ్రాంలో కోఆపరేషన్ చేస్తాము. సో అన్ని మొత్తం మంచిగా బందోబస్తు పెట్టి ఈ ప్రోగ్రామ్కు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కోసం ప్రయత్నం చేస్తాం. పోలీస్ బందోబస్తులో నేను డీసీపీ, తర్వాత ఏసీపీ గారు, తర్వాత 9 సిఐ, తర్వాత అన్ని మొత్తం బందోబస్తు ప్లాన్ ప్రకారం అది చేశారు అన్ని మొత్తం. సో సఫిషియెంట్గా ప్రాపర్ బందోబస్తు పెడతాం. అది ఇనాగ్రేషన్ తర్వాత ఇక్కడ విలేజ్ ప్రజా కోసం ఇక్కడ మీటింగ్ కూడా ఉంది. సో మీటింగ్లో ఇక్కడ రావాలి, అది పీస్ఫుల్గా రావాలి. అన్ని మొత్తం ఇక్కడ ఇన్షూర్ చేస్తా సెక్యూరిటీ. డీసీపీ వెంట సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్ర సేనారెడ్డి, అనిల్, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.